సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీకి మిత్రుత్వం ఉన్నటువంటి పత్రికగా ఈనాడు ఆ తర్వాత టీవీ పెట్టినటువంటి ఈటీవీ సంస్థల మీద ఒక ఫీలింగ్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి అంతకుముందు కావచ్చు ఒకటి టీడీపీకి టీడీపీని పెంచడం అనేటువంటిది ఒక కోణం అయితే తమని తుంచడం అనేది మరొక కోణం అన్నదే నాడు రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం కానీ ఆ తర్వాత జగన్ ఆగ్రహం కానీ దానికి అనుగుణంగానే వచ్చినటువంటి కథనాలు కావచ్చు రాజశేఖర రెడ్డి పాదయాత్రను మొదట్లో లైట్ తీసుకున్నారు ఆ తర్వాత భారీగా పెరుగుతున్నటువంటి సందర్భంలో రెండు పత్రికలు విమర్శలు గుప్పించిన తర్వాతనే ఈనాడు జ్యోతి నాడు హైలైట్ చేస్తూ వచ్చి సింగిల్ పేజీ పెట్టినటువంటి సందర్భం కూడా ఉంది వార్తలు పూర్తిగా కంటిన్యూ చేసుకుంటూ వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళతో స్నేహం అలాగే మెయింటైన్ చేసుకొచ్చారు రాజశేఖర రెడ్డి పెద్దగా ఏమి తర్వాత కాలంలో జ్యోతితో కొంత ఘర్షణ వాతావరణం నెలకొన్న ఈనాడుతో అయితే అదే సంబంధాలు మెయింటైన్ అయ్యింది తర్వాత జగన్ తను సీఎం కావాలన్నటువంటి కోరిక ఆ సందర్భంలో సోనియా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ నేతృత్వంలో ఆయన మీద పెట్టినటువంటి కేసులు కావచ్చు ఎందుకంటే నాడు కేసులు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాసిన లేఖ ద్వారా ప్రారంభమై దాని విచారణ సందర్భంగా జరిగినటువంటి రకరకాలైనటువంటి ఎత్తులు ఆ ఎత్తుల నుండి ప్రారంభమైనటువంటి కేసులు ఆ కేసుల తర్వాత జరిగినటువంటి తతంగం అంతా చూస్తే కంటిన్యూగా విచారణ అధికారి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీడియాలో ప్రొజెక్ట్ చేయడం దాన్ని తెలుగుదేశం అనుకూల మీడియాలో అటు జ్యోతి కావచ్చు ఇటు ఈనాడు కావచ్చు హైలైట్ చేసుకుంటూ వచ్చారు దాంతో జగన్కి అప్పటి నుండి ఒక ద్వేషం తండ్రి ఎట్లయితే నాడు వాళ్ళని ద్వేషించారు అదే విధమైనటువంటి ద్వేషం ఇటు కొడుకు కూడా కంటిన్యూ అయింది అయితే ఆ తర్వాత కాలంలో ఎవరో ఇచ్చినటువంటి సలహాతో రామోజీరావు గారిని కలవడం కానీ తర్వాత అలా అటెండ్ అయినటువంటి సందర్భం ఉంది కానీ తాజాగా వాళ్ళ ఇంట జరిగినటువంటి వివాహానికి హాజరు కాలేదు ఇది వ్యక్తిగతంగా ఏదైనా పనుల్లో ఉండి కాదు అయితే పార్టీ తరఫున విజయసాయిరెడ్డి అయితే హాజరయ్యారు అలా కాకుండా పక్కన కేసీఆర్ చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రులు ఏకంగా గవర్నర్ లాంటి వాళ్ళు కావచ్చు తర్వాత ప్రధానంగా మనకు కనబడేటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరూ అటెండ్ అయ్యారు అన్ని పార్టీల ప్రధానమైనటువంటి నాయకులు ఒక్క తనే హాజరు కాకపోవడం అనేది వేరే సంకేతం అవుతుంది మరి ఉద్దేశపూర్వకంగా హాజరు కాలేదా లేకపోతే మళ్ళీ తండ్రిలాగా తను కూడా ఆలోచన ప్రారంభించారా మళ్ళీ వెనక్కి వెళ్ళిందా కోపం పెరిగిందా అనేటువంటిది తేలాల్సి ఉంది